Hello students, today we are going to discuss about various proformas relating to final accounts. Dear students, you know that trial balance consists of debit balances and credit balances of ledger accounts. Okay, and you also know that trial balance consists capital expenditure, capital income, revenue expenditure, revenue income, indirect expenses, indirect incomes, direct expenses, direct incomes. All will be there in trial balance. Okay, so dear students, now we are going to discuss important final account statements. Number one is trading account. Number two is profit and loss account. And number three is balance sheet. Okay, students, let us move to pro forma. I will share the screen to you. Okay. And dear students, this is the pro forma of trading account, profit and loss account, and balance sheet. Okay. And one by one, we are going to discuss. Okay, students. Right. Dear students, in trading and profit and loss account, all the nominal account balances of trial balance, nominal account debit and credit balances of trial balance will end in trading account and profit and loss account. అంకణాలో వచ్చే నామమాత్రపు ఖాతాలు అవి డెబిట్ బ్యాలెన్స్లు కావచ్చు క్రెడిట్ బ్యాలెన్స్లు కావచ్చు ఎక్కడ ఎండ్ అవుతాయి అంటే ట్రేడింగ్ అకౌంట్ మరియు లాభ నష్టాల ఖాతాకు వర్తకపు ఖాతా లాభ నష్టాల ఖాతాకు బదిలీ చేయడం ద్వారా ఎండ్ అయిపోతాయి కానీ వాస్తవిక ఖాతాలు మరియు వ్యక్తిగత ఖాతాలు పర్సనల్ అకౌంట్స్ అండ్ రియల్ అకౌంట్స్ will be transferred from trading account to balance sheet and there these will be shown as financial position of a business enterprise. Oka aarthika paristhitini telichedaniki balance sheet lo vastavika khatalu mariyu vyaktigata khatalu chupinchadam jarugutundi. నామమాత్రపు ఖాతాలు అన్నీ కూడాను పిఎండ్ఎల్ అకౌంట్లోను ట్రేడింగ్ అకౌంట్లోను వస్తాయి అదొక్కటే కాదు డియర్ స్టూడెంట్స్ ట్రేడింగ్ అకౌంట్లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వస్తే డెబిట్ సైడ్ అదే క్రెడిట్ సైడ్ సేల్స్ రూపంలో డైరెక్ట్ ఇన్కమ్ ఉంటుంది ఓకేనా అలానే పిఎండ్ఎల్ అకౌంట్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డెబిట్ సైడ్ వస్తే పిఎండ్ఎల్ అకౌంట్ లో ఇక పిఎండ్ఎల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ వస్తాయి ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సరే మరి బ్యాలెన్స్ షీట్ కి వచ్చినప్పుడు ఇక్కడ లయబిలిటీ సైడ్ ఓనర్ యొక్క పెట్టుబడి క్యాపిటల్ రూపంలోను తర్వాత మనము థర్డ్ పార్టీ లయబిలిటీస్ అని ఉంటాయి అంటే ఫస్ట్ పార్టీ బిజినెస్ అనుకోవాలి సెకండ్ పార్టీ ఓనర్ అనుకోవాలి థర్డ్ పార్టీస్ అవుట్ సైడ్ లయబిలిటీస్ అంటే సెక్యూర్డ్ లోన్స్ బయట వాళ్ళు ఇచ్చిన సెక్యూర్ లోన్స్ అన్సెక్యూర్ లోన్స్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ బిల్స్ పేయబుల్ సన్డ్రీ గేటర్స్ ఇవన్నీ కూడాను థర్డ్ పార్టీ లయబిలిటీస్ అంటారు ఇక అసెట్ సైడ్ వచ్చిందంటే అసెట్స్ ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి కరెంట్ అసెట్స్ ఉంటాయి అవన్నీ కూడాను మనకు అసెట్స్ వైపున వస్తాయి ఓకే స్టూడెంట్స్ మొత్తానికి ఇరువైపులా కూడాను లయబిలిటీ సైడ్ అసెట్ సైడ్ ఓకే రియల్ అకౌంట్స్ పర్సనల్ అకౌంట్స్ ఇవి మాత్రమే బ్యాలెన్స్ షీట్ లో వస్తాయనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే సో మరొక విషయం ఏంటంటే ట్రేడింగ్ అకౌంట్ ప్రాఫిట్ లాస్ అకౌంట్
మొత్తం వన్ ఇయర్ కు చేస్తే అంటే ఒక సంవత్సరంలో మనం పెట్టిన ఖర్చులు కావచ్చు మనకు వచ్చిన ఆదాయాలు కావచ్చు అవి వస్తే ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో బ్యాలెన్స్ షీట్ నా బ్యాలెన్స్ షీట్ లో మాత్రం ఒకానొక రోజున పాయింట్ ఆఫ్ టైం లో మన ఆస్తుల యొక్క పొజిషన్ అప్పుల యొక్క పొజిషన్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి మనం బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తాము దట్ ఇస్ ద మెయిన్ ఎసెన్స్ ఆఫ్ దిస్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్ పర్చేజెస్ తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా నువ్వు కాస్ట్ ఆఫ్ గూడ్స్ అంటాం మనము ఈ కాస్ట్ ఆఫ్ గూడ్స్ నుంచి క్లోజింగ్ స్టాక్ లెస్ చేస్తాము లెస్ చేస్తే వచ్చేది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఓకేనా సేల్స్ నుంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంతా తీసేస్తే వచ్చేదే గ్రాస్ ప్రాఫిట్ ఓకే ఆ గ్రాస్ ప్రాఫిట్ ట్రేడింగ్ అకౌంట్ నుంచి ప్రాఫిట్ లాస్ అకౌంట్ కు మనము ట్రాన్స్ఫర్ చేస్తాము సో ఇక్కడ మళ్ళీ మనము ఏమైనా ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఉంటే ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాసుకుంటాము అదేవిధంగా ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే సేల్స్ రిలేటెడ్ ఏమైనా ఖర్చులు ఉంటే అవన్నీ కూడాను రాసుకుంటాం మనం రైట్ స్టూడెంట్స్ సో సింపుల్ గా ఇది ఎస్సెన్స్ ఇప్పుడు మనం వన్ బై వన్ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను చాలా మంది తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు ఇంటర్మీడియట్ లో వాళ్ళకు అర్థం కావడానికి ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ ను తెలుగులోకి తర్జుమా చేస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను దయచేసి మీరంతా జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ ఓకే రైట్ ఓపెనింగ్ స్టాక్ ఇది లాస్ట్ ఇయర్ అంటే 31/3/2020 లేదా 31/3/2020 క్లోజింగ్ స్టాక్ గా ఉన్నది మనం ఓపెనింగ్ స్టాక్ గా 1/4/2020 మనం ఓపెనింగ్ స్టాక్ గా రాసుకుంటాము దాంతో పాటు మనం 1/4/20 నుంచి 31/3/21 వరకు కొనుగోలు ఏమైతే జరిగింటాయో అవన్నీ కూడాను మనము పర్చేజెస్ రూపంలో రాసుకుంటాము ఆ తర్వాత పర్చేజెస్ కొనే సందర్భంలో పర్చేజెస్ కొనే సందర్భంలో మనం వేజెస్ ఫ్రైట్ క్యారేజ్ ఇన్వర్డ్స్ ఇట్లాంటివి పెట్టింటాము అదే సరుకులు ఉత్పత్తి చేసినప్పుడు ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ తర్వాత సరుకును మనము దిగుమతి చేసుకున్నప్పుడు డ్యూటీ అండ్ క్లియరింగ్ ఛార్జెస్ తర్వాత సరుకును రా మెటీరియల్ ను మనం ఫినిష్డ్ ప్రోడక్ట్ గా కన్వర్ట్ చేసినప్పుడు తయారీ ఖర్చులు ఉంటాయి తర్వాత మెషన్లు వాడడానికి సరుకులను కన్వర్ట్ చేసినప్పుడు మెషన్స్ వాడతాము అంటే ఐ మీన్ రా మెటీరియల్ ను ఫినిష్డ్ ప్రోడక్ట్ గా కన్వర్ట్ చేసినప్పుడు మెషన్స్ ఉపయోగించాల్సి వస్తుంది అలాంటి సందర్భంలో బొగ్గు గ్యాస్ నీరు ఇంధనం లాంటివన్నీ కూడా వాడతాము అవన్నీ కూడాను డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందనే తీసుకోవాలి దాంతోపాటు రవాణా అంటే మనం ముడి సరుకు కావచ్చు ఫినిష్డ్ ప్రోడక్ట్స్ కావచ్చు ఒక చోటు నుంచి మరొక చోటుకి తెచ్చినప్పుడు మనము మార్గ మధ్యంలో ఒక ఊరి బార్డర్ నుంచి మరొక ఊరి బార్డర్ కు మనం రవాణా సందర్భంలో ఆక్ట్రాయ్ అనే ఒక పన్ను చెల్లిస్తాము దాంతో పాటు ఇంపోర్ట్ డ్యూటీ మనం దిగుమతి చేసుకున్నప్పుడు వేరే దేశం నుంచి అదేవిధంగా కస్టమ్ డ్యూటీ కూడా చెల్లిస్తాము ఓకే దాంతో పాటు కన్జ్యూమబుల్ గుడ్స్ రాయల్టీ లాంటి అంశం కూడాను మనకు డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద డీల్ చేస్తాము దాంతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ అండ్ ప్యాకింగ్ ఛార్జెస్ ఇవి కూడాను డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గా ట్రీట్ చేస్తాము ఓకే స్టూడెంట్స్ ఇవన్నీ ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వస్తాయి మరి క్రెడిట్ సైడ్ సేల్స్ వస్తుంది సేల్స్ రిటర్న్స్ ను లెస్ చేసి మిగతా అమౌంట్ ఇక్కడ రాసుకుంటాము క్లోజింగ్ స్టాక్ రాసుకుంటాము తర్వాత ఇవి ప్రత్యేకమైన అంశాలు ఇన్సూరెన్స్ ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించిన అంశం ఇది మనం అడ్జస్ట్మెంట్ లో డీటెయిల్డ్ గా దాని గురించి తెలుసుకుంటాము ఓకే స్టూడెంట్స్ సో ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే దానికి సపరేట్ గా వీడియోలు తయారు చేయడం జరుగుతుంది అక్కడ మనం నేర్చుకుంటాము ఓకే సో గ్రాస్ ప్రాఫిట్ అయితే మనం డెబిట్ సైడ్ రాసుకుంటాము గ్రాస్ లాస్ అయితే క్రెడిట్ సైడ్ రాసుకుంటాం రైట్ సో గ్రాస్ లాస్ వచ్చిందిరా అంటే ఈ వైపు వస్తుంది ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వస్తుంది గ్రాస్ ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వస్తుంది
జనరల్ గా మనకు లాభాలే వస్తుంటాయి అన్న నమ్మకంతో మనం గ్రాస్ ప్రాఫిట్ ను ఎంటర్ చేసుకొని ఇక్కడ ప్రాబ్లమ్స్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ గ్రాస్ ప్రాఫిట్ ను ట్రాన్స్ఫర్ చేస్తున్నాము రైట్ తర్వాత ఇక ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇన్సూరెన్స్ ప్రీపెయిడ్ లెస్ ప్రీపెయిడ్ అనేది అడ్జస్ట్మెంట్ అది మనం మరొక వీడియోలో తెలుసుకుందాం సాలరీస్ కూడాను అడ్జస్ట్మెంట్ ఉన్నది రెంట్ కు అడ్జస్ట్మెంట్ ఉన్నది ఈ అడ్జస్ట్మెంట్స్ అన్ని మనం సెపరేట్ వీడియోస్ లో మనం తెలుసుకోబోతున్నాం సో పిఎన్ఎల్ అకౌంట్ లో అన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వస్తాయి తరుగుదల కూడా వస్తుంది ఓకేనా తర్వాత ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అడ్వర్టైజ్మెంట్ ప్రకటన ఖర్చులు రాని బాకీలు అమ్మకాల మీద కమిషన్ రుణగ్రస్తుల మీద డిస్కౌంట్ మేనేజర్స్ కమిషన్ అమ్మకాల రవాణా పోస్టేజ్ టెలిగ్రామ్స్ కార్యాలయపు ఖర్చులు బ్యాంక్ ఛార్జీలు ఆడిటర్ ఫీజు సంక్షేమ ఖర్చులు వర్తకపు మరియు న్యాయ సంబంధిత ఖర్చులు మరమ్మత్తు ఖర్చులు ఓకేనా మూలధనం మీద వడ్డీ తర్వాత ఏదైనా లాభాన్ని మనం రిజర్వ్ కు ట్రాన్స్ఫర్ చేస్తే ఆ మొత్తము మనం అప్పులు తీసుకుంటే ఆ అప్పుల మీద మనం చెల్లించిన వడ్డీ ఓకే లేదా ప్రాథమిక ఖర్చులు కంపెనీ కంపెనీకి సంబంధించి ప్రాథమిక ఖర్చులు ఉంటాయి కంపెనీ టైప్ ఆఫ్ అకౌంట్ చేసినప్పుడు మనం ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ రైట్ ఆఫ్ చేసుకున్నా కూడా మనం పిఎన్ఎల్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాస్తాము ఓకేనా ఇక ట్రేడింగ్ అకౌంట్ లాస్ ఆఫ్ స్టాక్ బై ఫైర్ ఇది మనం అడ్జస్ట్మెంట్ మళ్ళీ మనం మరొక వీడియోలో దాని గురించి తెలుసుకుంటాం స్థిరాస్తులు అమ్మినప్పుడు దానికి సంబంధించిన లాస్ కూడాను పిఎన్ఎల్ అకౌంట్ లో డెబిట్ సైడ్ చేసుకోవడం జరుగుతుంది ఇక ఇండైరెక్ట్ ఇన్కమ్స్ వస్తే మనం ఎక్కడైనా మనం ఎక్స్ట్రా డబ్బు ఉన్నప్పుడు దాన్ని బయట పెట్టుబడి పెడితే దాని మీద వచ్చే డివిడెండ్స్ వాటాల్లో కావచ్చు వాటాల్లో పెట్టుబడి పెట్టినప్పుడు ఓకే సో గత సంవత్సరపు రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఉంటే దాన్ని అట్లే క్రెడిట్ సైడ్ రాస్తాము ఒకవేళ మనము అడ్జస్ట్మెంట్ ఉంటే దాన్ని లెస్ చేసి మిగతా బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంటే అది రాస్తాము లేదంటే ఇది పిఎన్ఎల్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వస్తుంది దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక వీడియోనే తయారు చేయడం జరిగింది దయచేసి ఆ వీడియో కూడా వినండి తర్వాత డిస్కౌంట్ మనం తీసుకున్న డిస్కౌంట్ కావచ్చు మనకు మన పెట్టుబడుల మీద వచ్చిన వడ్డీ కావచ్చు అలాగే మన రుణదాతలు మనకిచ్చిన డిస్కౌంట్ కావచ్చు మనకు రావాల్సిన వడ్డీ కావచ్చు మనము ఒకరితో బాడుకు తీసుకుంటాము బాడుకు తీసుకున్నప్పుడు రెంట్ పే చేస్తాము అది ఖర్చు అవుతుంది ఆ బాడుకు తీసుకున్న ప్లేస్ నే మరికొందరికి ఎవరికైనా మనం బాడుకు ఇస్తే కొంత ప్లేస్ ను అది మనకు ఆదాయం అవుతుంది దాన్నే రెంట్ బై సబ్లెట్టింగ్ అంటాము తర్వాత మనము తీసుకున్న కమిషన్ కావచ్చు ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ మనం సొంతానికి అంటే మన ఓనరు సొంతానికి డబ్బు తీసుకున్నప్పుడు సంస్థ నుంచి ఆ సంస్థ మీద అంటే సంస్థకు అది రావాల్సిన మొత్తం దాని మీద వడ్డీ విధిస్తే అది ఇన్కమ్ అవుతుంది యజమాని చెల్లించాల్సిన వడ్డీ అన్నమాట జనరల్ గా ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఇవి రెండు కూడాను యజమాని తిరిగి చెల్లించకపోవచ్చు కాబట్టి ఇవి రెండింటినీ మూలధనం నుంచి లెస్ చేయడం జరుగుతుంది ఇక స్థిరాస్తులు అమ్మినప్పుడు ఏదైనా లాభం వస్తే దాన్ని కూడాను పిఎన్ఎల్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాసుకోవడం జరుగుతుంది ఏదైనా ఒక పెట్టుబడి షేర్స్ కావచ్చు డిబెంచర్స్ కావచ్చు ఏదైనా వాటిని అమ్మినప్పుడు దాని ద్వారా వచ్చిన లాభం మనం పిఎన్ఎల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాసుకుంటాము ఓకే స్టూడెంట్స్ ఇక ఆస్తులు అప్పుల పట్టి విషయానికి వస్తే మూలధనం మొట్టమొదట మూలధనం ఉంటుంది దానికి నెట్ ప్రాఫిట్ వస్తే యాడ్ చేస్తాము అదే నెట్ లాస్ అయితే లెస్ చేస్తాం అనే విషయం గుర్తు పెట్టుకోవాలి నెట్ లాస్ అయితే తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటే మనము సంస్థకు లోన్ ఇచ్చినట్టుగా భావించినప్పుడు దాని మీద వడ్డీ లెక్కించి అది కూడాను యజమానికి బాకీ అన్నట్టుగా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ దాన్ని కూడాను యాడ్ చేస్తాము అదే విధంగా యజమాని సొంతానికి తీసుకున్న డ్రాయింగ్స్ నగదు కావచ్చు లేదంటే సరుకు కావచ్చు వాటిని లెస్ చేస్తాము ఆ డ్రాయింగ్స్ మీద ఏమైనా వడ్డీ లెక్కిస్తే అది కూడాను యజమాని బాకీ అవుతాడు కాబట్టి ఆ బాకీని కూడాను ఈ రెండింటినో కలిపి లెస్ చేసి మెయిన్ అమౌంట్ ఇక్కడ రాస్తాము ఓకే మనం ఎవరితో అయినా మన ఆస్తులను కుదువు పెట్టి తెచ్చుకుంటే ఆ లోన్ల యొక్క వాల్యూని ఇక్కడ రాసుకోవడం జరుగుతుంది అదేవిధంగా తనఖా పెట్టుకోకుండా మనము లోన్స్ తీసుకుంటే అన్సెక్యూర్డ్ లోన్స్ అంటాము దానికి సంబంధించిన అంశాలు కూడా ఇక్కడే రాస్తాము బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే మనం మన కా మన
బ్యాంక్ లో మన ఉన్నే బ్యాలెన్స్ కంటే ఎక్కువ తీసుకున్నప్పుడు దాన్ని ఓవర్ డ్రాన్ అమౌంట్ అంటాము, దాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటాము, అది కూడా అప్పే అవుతుంది కాబట్టి లయబిలిటీ సైడ్ తీసుకుంటాము. ఇక మనము చెల్లించాల్సిన బిల్లులు, మనం చెల్లించాల్సిన బిల్లులు అంటే మనం అంగీకరించి మీకు చెల్లిస్తామన్న మాట ఇచ్చింటాము మన యొక్క రుణదాతలకు, అవి కూడా అప్పులే అవుతాయి. తర్వాత రుణదాతలకు మనం బాకీ ఉన్న మొత్తం కావచ్చు, జనరల్ రిజర్వ్, ఇది లాభాల నుంచి తీసిన అమౌంట్, ఇది యజమానికి సంబంధించిందే కాబట్టి అప్పుగా రాసుకుంటాము. అదే విధంగా మన ఉద్యోగులకు ఇంకా చెల్లించాల్సిన జీతాలు, మన యజమాని మనము మన అద్దెకుంటున్న ఇంటికి సంబంధించిన యజమానికి అద్దె చెల్లించకపోతే అది, లేదా మన సేల్స్ మ్యాన్స్ కు చెల్లించాల్సిన కమిషన్ ఉంటే అది ఇంకా చెల్లించకపోతే ఇవన్నీ కూడాను అప్పుగానే భావించాలి. అదేవిధంగా మన కార్మికులకు వేతనాలు చెల్లించాలి, ఇంకా చెల్లించకపోతే ఈ అంటే అకౌంటింగ్ పీరియడ్కి సంబంధించి దాన్ని కూడాను అప్పుగానే చూపిస్తాము. దాంతోపాటుగా ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, మన ముందుగా వచ్చిన ఆదాయం ఎందుకు అప్పుగా చూపిస్తామంటే ఈ సంవత్సరానికి అది ఆదాయం కాదు కాబట్టి ఇన్కమ్ రిసీవ్డ్ అడ్వాన్స్ అనే అంశాన్ని కూడాను అప్పుగానే చూపిస్తాము. ఓకే స్టూడెంట్స్, ఇక అసెట్స్ విషయానికి వస్తే స్థిరాస్తులు తర్వాత చరాస్తులు ఇవి రెండు కూడాను మన ఆస్తుల వైపునే రాసుకుంటాము. స్థిరాస్తుల విషయానికి వస్తే ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ కావచ్చు, ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ కావచ్చు, ప్లాంట్ అండ్ మెషినరీ కావచ్చు. అదేవిధంగా కంటికి కనిపించని ఆస్తులైన గుడ్ విల్ కావచ్చు, పేటెంట్స్ కావచ్చు, కాపీ రైట్స్ కావచ్చు, ట్రేడ్ మార్క్స్ కావచ్చు, ఇవన్నీ కూడాను స్థిరాస్తుల కింద వాటిని రాసుకొని దానికి డిప్రిసియేషన్ ఏమన్నా ఉంటే అది లెస్ చేసే మనం మెయిన్ కాలంలో నికర ఆస్తి యొక్క విలువ రాసుకుంటాము. ఆ తర్వాత రుణగ్రస్తుల నుంచి మనకు రాదు అని తెలిసిన నష్టం ఏదైనా అడ్జస్ట్మెంట్ లో ఇస్తే అది లెస్ చేస్తాము. దాంతో పాటుగా సందేహాత్మక రాణి బాకీలు ఏవైనా ఉంటే నిధి ఏర్పాటు చేసింటాము, అది కొత్తగా అడ్జస్ట్మెంట్ లో ఉంటే అది కూడా లెస్ చేసి ఆ తర్వాతనే మనం మెయిన్ కాలంలో బ్యాడ్ డెటార్స్ అనే అమౌంట్ రాసుకుంటాము. తర్వాత మనకు రావలసిన వసూలు బిల్లులు మొత్తము, తర్వాత మనతో అమ్ముడు పోని సరుకుంటే ఆ ముగింపు సరుకు నిల్వ, తర్వాత మనకు రావాల్సిన ఆదాయాలు ఉంటే ఇంకా రాలేదు కాబట్టి అవి ఖచ్చితంగా రావాలి కాబట్టి మనకు ఆస్తి అవుతుంది కాబట్టి ఆస్తుల వైపు రాసుకుంటాము. అదేవిధంగా ముందుగా చెల్లించిన ఖర్చులు, ఇన్సూరెన్స్ లాంటివి అంటే అకౌంటింగ్ పీరియడ్ కంటే ఇంకా అడ్వాన్స్ ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా చెల్లించినప్పుడు అది సంవత్సరానికి ఖర్చు కాదు కాబట్టి వాళ్ళతో ఉన్న మొత్తం మనకు ఆస్తి లాంటిదే అనే ఉద్దేశంతో ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ను ఆస్తిగా చూపిస్తాము. మన చేతిలో ఉన్న నగదు, బ్యాంకులో ఉన్న నగదు, తర్వాత ఇన్సూరెన్స్, ఏదైనా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇన్సూరెన్స్ బీమా కంపెనీ మనకు మొత్తం చెల్లించాలి అంటే అది డ్యూ ఉంటుంది, అది మనం ఆ కంపెనీ నుంచి మనకు రావాల్సిన మొత్తం కాబట్టి దాన్ని కూడా ఆస్తిగానే చూపిస్తాము. అలాగే మనం ఎక్కడైనా పెట్టుబడులు పెడితే ఆ పెట్టుబడులను కూడాను ఆస్తిగానే చూపిస్తాము. దాంతోపాటు లూజ్ టూల్స్, పనిముట్లు ఉంటాయి, పనిముట్ల నుంచి తరుగుదల తీసేసి ఆ మొత్తాన్ని కూడాను మనం బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ సైడ్ చూపిస్తాము. డియర్ స్టూడెంట్స్, ఐ హోప్ యు హావ్ అండర్స్టూడ్ దిస్. దయచేసి మీరు మరొకసారి అర్థం కాకపోతే వినాల్సిందిగా కోరుచు ఎంతో ఓపిక్గా విన్న మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.